भाइयों और बहनों, आंध्र प्रदेश के लिए वो क्या करेंगे, देश के लिए उनके पास क्या एजेंडा है, ये बताने के बजाय वो मोदी को हटाने का ही शोर मचा रहे हैं। मनंदर की तेलसु अनुनित्य माट मार्चे व्यक्ति अदे विधंगा यू टर्न ఎవరు ఏ నేత కూడా ఇంతవరకు తీసుకోనన్ని యూటర్న్లు తీసుకున్నటువంటి నాయకులు ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతారో మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ ఆ రకంగా యూటర్న్ తీసుకునేటువంటి నాయకులు వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి ఎల్లప్పుడూ కూడా అనునిత్యం మోడీ గారిని తిట్టడంలోనే వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి విషయాన్ని సైతం మీరందరూ కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ అటువంటి యూటర్న్ తీసుకునేటువంటి నాయకులు ఎటువంటి వారితోటి జత కట్టారో ఒక్కసారి మీరు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా వారి ఉనికిని సైతం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వాటితోటి ఇవాళ ఇక్కడున్నటువంటి యూటర్న్ నాయకులు జతకట్టడం ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచించాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. మోదీకో వో ఇస్లీ హటానా చాహతే హై క్యోంకి గరీబ్ కీ మధ్యమ వర్గ కీ किसान की, दलित की, वंचित की, शोषित के जीवन में सकारात्मक बदलाव आ रहा है. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि बिचौलियों, दलालों, भ्रष्टाचारियों के विरुद्ध सख्ती से मोदी कार्रवाई कर रहा है. इवाला మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఈ కూటమి కట్టినటువంటి నాయకులు ఎటువంటి ఎజెండా లేకుండా మన ముందుకొచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ఇవాళ రోజున మోదీ గారిని ఎందుకు వారు పదవీచ్యుతుడిని చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో గట్టిగా మోడీ గారు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు మోడీ గారిని పదవీచ్యుతుడిని చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే నల్ల ధనాన్ని వారు దాచుకుని పెట్టుకున్నారో వారందరికీ కూడా గట్టి గుణపాఠం ఇవాళ మోడీ గారు చెప్తున్నటువంటి సందర్భంలోనే మోడీని వారు పదవీచ్యుతుడిని చేయాలి అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. మోదీ కో వో ఇస్లీ హటానా చాహతే హై క్యోంకి ఆజ్ దేశ్ హిత్ కే और देश हित में कड़े और बड़े फैसले लिए जा रहे हैं. मोदी को वो इसलिए हटाना चाहते हैं क्योंकि नए हिंदुस्तान की रीति और नीति दोनों बदल रही है. इवाला वारु मोदी ने एंदुकु పదవీచ్యుతుడు అంటే పదవి నుండి తొలగించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అని అంటే ఇవాళ కేవలం ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రమే దేశానికి సంక్షేమాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించి మోడీని వారిని తొలగించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా నవ భారతావనికి ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక కొత్త దిశని, ఒక కొత్త గతిని ఇస్తున్నటువంటి సందర్భంలోనే వారు మోడీ ప్రభుత్వాన్ని తొలగించాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. సాధ్యం దేశకో ఆప్ సభీకో इन लोगों का एजेंडा समझ आ गया है. महामिलावट का ये खेल अब देश पूरी तरह समझ गया है. ये लोग मिलकर देश को एक मजबूर सरकार देने की कोशिश कर रहे हैं, लेकिन मजबूर सरकार का उनका ये प्रयास कभी कामयाब नहीं हो सकता क्योंकि देश आज मजबूत सरकार के काम को अनुभव कर रहा है. एक ऐसी मजबूत सरकार, एक ऐसी मजबूत सरकार जिसके लिए देश का हित सबसे ऊपर होता है.
इसी मजबूत सरकार की वजह से हमारा विरोधी देश ऐसा बर्ताव कर रहा है जिसकी पहले कल्पना भी मुश्किल थी। इवाला देश प्रजलंद्रु कोड़ा वारियों का కుటిల రాజనీతిజ్ఞతని గుర్తించారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఏదైతే వారు కూటమిగా వారు కలగల్పుగా మన ముందుకు వచ్చారో అది భావ సారూప్యత లేనటువంటి ఒక కలయిక అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది. ఇవాళ మీరు గమనించవలసినటువంటి విషయం ఈ భావ సారూప్యత లేనటువంటి ఈ మహాకూటమి ఏదైతే మీ ముందుకు వచ్చిందో వాళ్ళు మీకు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే అందివ్వగలరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే భావ సారూప్యత లేదు, ఒకరితో ఒకరు సరిగ్గా మనసులు కలవనటువంటి సందర్భంలో వారు ఒక బలమైనటువంటి ప్రభుత్వానికి మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇవాళ దేశంలో ఒక బలవంతమైనటువంటి ఒక బలీయమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నటువంటి ఈ బలీయమైనటువంటి ప్రభుత్వం దేశ ప్రగతిని దృష్టిలో పట్టుకుని అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సాధ్యం లేకిన్ ఏపి దేశ కా దుర్భాగ్య హై కి ఐసే సమయమే जब पूरी दुनिया पाकिस्तान से जवाब मांग रही है, तब हिंदुस्तान के कुछ लोग ऐसे बयान दे रहे हैं जो देश के सुरक्षा बलों का मनोबल कमजोर करते हैं। ऐसे लोगों को आत्मचिंतन करना चाहिए कि वो ऐसा क्या बोल रहे हैं जिसके कारण पाकिस्तान की पार्लियामेंट में उनकी तारीफ की जा रही है, उनका नाम लेकर भारत पर निशाना साधा जा रहा है। इवाला దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇది చాలా శోచనీయంగా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ని ఏకాకిని చేసి వారి వైపు వేలెత్తి చూపుతూ నిందిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారికి అనుకూలంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. వారు మాట్లాడేటువంటి తీరు మన సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. ఇది మాత్రమే కాకుండా మీరు వారి దగ్గర నుండి జవాబు అడగాలి. మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఇవాళ పాకిస్తాన్ పార్లమెంటు దాన్ని గుర్తించి మిమ్మల్ని అందరినీ కూడా మీ మాటల్ని అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధంగా దేశాన్ని కించపరుస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. महामिलावटी नेताओं से पूछना चाहता हूं, कमजोर सरकार चाहते चाहते वो भारत को ही कमजोर करने में क्यों जुट गए हैं? क्यों वो ऐसी सियासत कर रहे हैं जिसका फायदा पाकिस्तान उठा रहा है, देश के विरोधी उठा रहे हैं? आखिर ऐसा क्यों है कि मोदी विरोध में ये लोग देश का भी विरोध करने लगे हैं?